ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదంటే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కావచ్చు ఈ ఉచిత పథకాలు పరిధికి మించి అమలవుతున్నాయి అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. ఇది కేవలం రాజకీయ కోణంలో మాత్రమే జరుగుతున్నటువంటి రాద్ధాంతంగా ఇప్పటివరకు అందరూ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఒక కమిటీ వేయడం ద్వారా రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఉచిత పథకాలను నివారించడం అనేది సాధ్యమయ్యే విషయమేనా? గుడ్ ఈవినింగ్ కేశవ్ గారు, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. వాస్తవం ఏంటంటే జస్టిస్ ఎన్వి రమణ గారు నేతృత్వంలో ఒక కమిటీని వేసుకుని ఏదైతే దీని విచారణ చేయాలి, ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీని మీద సమగ్రంగా చర్చించాలని చెప్పేసి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తుంది. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భవించినప్పుడు పేదరికం ఉంది, అనారోగ్యం ఉంది, నిరక్షరాస్యత ఉంది, అదేవిధంగా ప్రధానంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, సమాజానికి దూరంగా, చదువులకి దూరంగా, ఆరోగ్యాలకి, ఈ విధంగా అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగానే పేదవాడికి పక్కా గృహ నిర్మాణం కావచ్చు, లేరు రైతులకి హార్స్పవర్కి 50 రూపాయలు యూనిట్ పెట్టడం కావచ్చు, అదేవిధంగా వితంతు పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు. ఆ రోజు 40 రూపాయలతో 70 రూపాయలు చేశారు. సరే, అది సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి క్రమంలో ఆ విధంగా వచ్చింది. తర్వాత క్రమంలో ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు పోటీలు పడి ఎన్నికల మేనిఫెస్టోలో దీన్నే ప్రధాన ఎజెండాగా చేసి, అంటే పేదవాడికి అసలు ఏది అవసరం, పేదవాడిని మనం అభివృద్ధిలోకి తీసుకురావాలంటే వాడికి ఏం చేయాలనే విచక్షణ మరిచి ఉచిత తాయిలాన్ని చేసి ఒక విధంగా పేదల్ని కొంతవరకు సోమరిపోతులుగా తయారు చేసేటటువంటి పరిస్థితులు అయితే దేశంలో ఖచ్చితంగా స్పష్టంగా అవుపడుతున్నాయి. దీన్ని నియంత్రించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ చేసేసి దురదృష్టకరం. ప్రధానంగా భారత ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి టిఎన్ శేషన్ కావచ్చు, జేఎం లింగ్డో కావచ్చు, వాళ్ళు ఎన్నికల కమిషనర్లుగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, రాజకీయ పార్టీల్లో ఒక ఒణుకును పుట్టించారు. అంటే చివరికి ఏ మేరకు అంటే ఒక వాల్ రైటింగ్, ఒక ఇంటి గోడ మీద వాల్ రైటింగ్ రాయాలన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితుల్ని టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చారు. అంటే ఎక్కడైనా ఓటుకి డబ్బులు పంచాలన్నా, డబ్బులు రవాణా చేయాలన్నా కూడా చాలా కఠినంగా వ్యవహరించారు. ఆ తర్వాత వస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్ ఎందుకో మరే ఆ రకమైనటువంటి అన్ని, వాస్తవంగా ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల కమిషన్, ఎన్నో హక్కులు ఉన్నటువంటి, ఎన్నో బాధ్యతలు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఎక్కడో విఫలమవుతుందేమని చెప్పేసి అనిపిస్తుంది. అదే మాట సుప్రీంకోర్టు కూడా అడిగింది ఎన్నికల కమిషన్, మీరు ఎందుకు దీని మీద బాధ్యత తీసుకోవట్లేదు, ఈ విషయం మీరు ఎందుకు ఆలోచించడం లేదంటే కూడా వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేశారు తప్ప, ఎస్ దీన్ని మేము సుమూటగా తీసుకుంటాం, దీని మీద మేము ఒక కమిటీ వేసి చర్చిస్తాం, మేమే దీని మీద యాక్షన్ తీసుకుంటాం, ఎన్నికల కమిషన్ మేనిఫెస్టోకి సంబంధించి కొంత నియంత్రణ వేసుకోవచ్చు అనేటువంటి మాట ఎన్నికల కమిషన్ నుంచి కూడా రాలా. అందుకని సుప్రీంకోర్టే దీని ప్రధాన న్యాయమూర్తి గారు రమణ గారే దీన్ని బాధ్యతగా తీసుకొని దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఖచ్చితంగా చర్చించాలి. వాస్తవంగా ఏంటంటే సోమరితనం అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది, పేదల్లో పని తగ్గిపోతుంది, యాంత్రీకరణ అయిపోతుంది, పల్లెటూళ్ళలో రైతులు చాలా మంది గబ్బోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అంటే ఎన్నికలు అంటేనే డబ్బు, ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినాయంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఓటుకి 5,000, 10,000 రూపాయలు కూడా ఇచ్చి కొనుగోలు చేయటం, అమలు కాని హామీలు ఇవ్వటం, ఆ తర్వాత చేతులు ఎత్తేయటం, తర్వాత ప్రజాతిరుగుబాటు రావటం, ఆ తర్వాత వేరే ప్రభుత్వం అధికారంలో రావటం, మళ్ళీ వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వం మళ్ళీ మేము వస్తే మళ్ళీ ఇది చేస్తాం అని చెప్పేస్తే అమలు కాని హామీలు ఇవ్వటం, అంటే ఈ పేదరికంలో ఉన్నటువంటి, నిరక్షరాస్యతలో ఉన్నటువంటి ప్రజలు నాయకుడు చెప్పేటటువంటి మాటలకి ఆ క్షణానికి లొంగిపోతే ఫలితం 5 సంవత్సరాల పాటు రాష్ట్రం కుదీలవుతున్నటువంటి పరిస్థితులు మనం దేశంలో అనేక రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి వాస్తవాలు అవపడతలేదని. అందుకని ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందో దాని మీద ఒక కమిటీ వేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని స్వాగతిస్తుంది. దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టి పేదలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించేటటువంటి పద్ధతిలో రాజకీయ పార్టీలు గైడ్ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఉందని మాత్రం తెలుగుదేశం పార్టీగా మేము కోరుకుంటాం. రైట్ రైట్. కీర్తన గారు, మీరేమంటారు, ఉచితాలు అనేటువంటి అంశం కేవలం రాజకీయ పార్టీలు తీసుకొచ్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎజెండాగా చూడాలి, లేదా ఓటర్కి గాలం వేసేటువంటి విధానంగా చూడాలి అనే అంతవరకే సరిపోతుందా, లేదంటే ఆర్థిక
అభివృద్ధి లేదు.